చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ప్రజలంతా కరోనా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఎలాంటి అపోహలకు గురి కావద్దని, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయన తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన వారికి బూస్టర్ డోసు ఇవ్వటం జరుగుతుందని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చేగుంట మండల ప్రజలకి కొత్తగా వచ్చిన తహసీల్దార్ అందరూ, మండల ప్రజలందరూ కోవిడ్ ఒమిక్రాన్ విపరీతంగా పెరుగుతున్నందున అందరు ప్రజలు 1వ డోసు, 1వ, 2వ డోసు మరియు బూస్టర్ డోసు కూడా అందరూ వేయించుకొని మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ మంచిగా అందరికీ ఆరోగ్యాలతో ఉండాలని మరియు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పాటించాలి మాస్కులు, భౌతిక దూరాలు కంపల్సరీ తప్పనిసరిగా పాటించి అందరికీ ఎటువంటి ఆటంకం లేకుండా కోవిడ్ నివారణ చేపట్టాలి. వ్యాక్సిన్ 1వ డోసు, 2వ డోసు, బూస్టర్ డోసుల వల్ల ఎటువంటి ప్రజలకు మాత్రం ఎటువంటి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండదు. మీరు అందరూ తప్పక ఒకళ్ళు మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు కూడా 15 ఇయర్స్ నుంచి తీసుకోమన్నారు గవర్నమెంట్. ఆ డోసు కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి అందరూ బూస్టర్ డోస్తో సహా కంప్లీట్ చేసుకొని మంచిగా ఉండాలి.